ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్తలిపురం ఏరియా ఆసుపత్రిలో అరవై లక్షల రూపాయలతో నిర్మించిన వన్ స్టాప్ సఖీ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ దయానంద్ గుప్తగారులతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సఖీ కేంద్రాలు మహిళలకు రక్షణ కల్పించే కవచంలా పనిచేస్తున్నాయన్నారు సమాజంలో మహిళలు హింస వేధింపుల నుంచి బయటపడేలా సఖీ కేంద్రాలు భరోసా కల్పిస్తున్నాయన్నారు లైంగిక వేధింపులకు గురైన బాలికలు యువతలకు అండగా నిలిచి వారిలో మనోధైర్యాన్ని నింపి కొత్త జీవితం ప్రారంభించేలా సాయపడడంలో ఇతోధిక కృషి చేస్తున్నాయన్నారు మానసిక స్థితి సరిగా లేని మహిళలకు వైద్య సాయంలో తోడుగా ఉంటోందని మొత్తం మీద అతివలపాలిట అమ్మగా సఖీ కేంద్రం మారిందన్నారు మహిళలకు అత్యవసర పునరావాసం కోసం గదులు పోలీస్ సాయం న్యాయ సాయం వైద్య సాయం వంటి అన్ని వసతుల కోసం దాదాపు అరవై లక్షల రూపాయలతో నేడు ప్రారంభిస్తున్న భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు వన్ స్టాప్ సెంటర్ ఆపదలో ఉన్న మహిళను అన్ని విధాలా ఆదుకునే చోటని గృహహింస వేధింపులు దాడులు ప్రమాదాలకు గురైన మహిళలకు తక్షణ వైద్యం న్యాయ ఆర్థిక సహాయం అందించే కేంద్రాలుగా హింసకు గురైన మహిళలు బాలికలకు సఖీ పథకం ద్వారా వైద్య న్యాయ సహాయం మానసిక సలహాలు తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు గృహ హింస వేధింపులు పనిచేసే చోట వేధింపులు లైంగిక వేధింపులు ఆడపిల్లల అమ్మకం అక్రమ రవాణా నివారణ కోసం మహిళా హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్కు కు ఫోన్ చేయాలని మహిళలకు ఏదైనా అన్యాయం అవమానం జరిగినట్లయితే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో జీరో టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఈ విషయంపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మహిళలకు భద్రత కల్పిస్తూ భరోసా ఇస్తూ ప్రవేశపెట్టిన టీంలు నేడు ఆదర్శానికే ఆదర్శమయ్యాయని బహిరంగ జనసమ్మర్ధక ప్రాంతాల్లో మహిళలకు పోకిరీల వేధింపుల నుండి కాపాడుతున్నాయన్నారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా మహిళలతో పాటు అందరి భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు జిల్లాలో సఖి ఏర్పాటు అయిన నాలుగేళ్ల కాలంలో ఇప్పటి వరకు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు కేసులు నమోదు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి మోతీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు సిడిపిఓలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు